నందకుమార్ గారికి అదే విధంగా ప్రమోద్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సిటీలో హైదరాబాద్ లో కోరుకుంటున్నటువంటి యువత ఒక బ్రాండ్ ప్రతి దాంట్లో కూడా బ్రాండ్ కోరుకుంటున్నటువంటి సందర్భం ఇది తినేటువంటి తిండి విషయంలో గాని ధరించేటువంటి దుస్తుల విషయంలో గాని ప్రతి విషయంలో బ్రాండ్ కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో కేవలం డబ్బులు ఉన్నోళ్ళకే ఈ బ్రాండ్స్ పరిమితం కావొద్దు అనే గొప్ప ఆలోచనతోన వ్యాపారాలలో లాభాలను నష్టాలను బేరీజ్ వేసుకొని వ్యాపారవేత్తలు ముందుకు పోతా ఉన్నాం కానీ ఈరోజు యంగ్ ఎంటర్ప్రినర్స్ ఇటువంటి ఫీల్డ్లోకి రావడం అనేది యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ముఖ్యంగా హిమాయత్ నగర్ బర్కత్పురా ఈ ఏరియా అంతా కూడా ఎడ్యుకేషనల్ హబ్గా గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ ప్రైవేట్ బిజినెస్లో కానీ చాలా యువత చాలా వరకు ఉంటున్నటువంటి పరిస్థితి కానీ ఈరోజు రుచికరమైనటువంటి భోజనం చేయాలంటే గంటల తరబడి లైన్లో ఉండడము లేదంటే రుచికరమైనటువంటి భోజనం దొరకాలంటే జూబ్లీ హిల్సో బంజారా హిల్సో వెళ్ళేటువంటి పరిస్థితి ఆ రకంగా కాకుండా యువతకు అదేవిధంగా భోజన ప్రియులకు మంచి భోజనాన్ని అందించాలనే సంకల్పంతోన 18 సంవత్సరాల ఈ బ్రాండ్ను టేక్ ఓవర్ చేసి ఈరోజు వారు ముందుకు పోవడం అనేది యువతకు ఒక గొప్ప సూచికగా భావించాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా వీరు దిగ్విజయంగా ముందుకు పోవాలి అంచెలంచెలుగా ఎదగాలి రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా ఈ కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి రాజధానిలో పలు నాలుగు మూలల ఈరోజు ఈ బ్రాండ్ను విస్తరింపజేసే విధంగా సదరన్ స్పైస్ ఈరోజు స్పైసీగా ముందుకు పోవాలి అంత యువతను అదేవిధంగా తిండి ప్రియులను ఆకర్షించుకునే విధంగా ఉండాలి ఇటువంటి ఎంటర్ప్రినర్స్ను ఎంకరేజ్ చేసే విధంగా ప్రభుత్వం కానీ లేదంటే ఎవరైనా రాజకీయ నాయకులు ఈరోజు పెద్దలు కిషన్ రెడ్డి గారు ఇక్కడ రావడం అంటే ఎంటర్ప్రినర్స్ను ప్రమోట్ చేయడమే సంకల్పం ఆ ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఇటువంటి వారి బ్లెస్సింగ్స్ ఉన్న తర్వాత ఒక మంచి మోడల్గా ఉన్నటువంటి వాళ్ళు ఈ రెస్టారెంట్ ఇనాగ్రేట్ చేయడం ఇక్కడికి రావడం అనేది ఖచ్చితంగా అందరి లోపల విశ్వాసం ఉంటుంది ఎంటర్ప్రినర్స్ కోరుకుంటున్నట్టుగా ఈ బ్రాండ్ మంచి ఎస్టాబ్లిష్ అయ్యి ముందుకు పోతుందని ఆశిస్తూ మరొకసారి వారికి శుభాభివందనాలు తెలియజేస్తాను.